మాధవ రంగారావు గారు సినిమాలో ట్రైన్ సైకిల్ అనే విషయము మనమే కాదు అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ దానికంటే ముఖ్యంగా ఇప్పుడు పెద్ద మనసున్న వ్యక్తి, ఎందుకంటే నాకు ఫస్ట్ నేను యూనివర్సిటీలో స్టూడెంట్ చైర్మన్గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి నేను చెన్నైలో కలుసుకున్నాను. చనిపోయే వరకు కూడా సేమ్ అదే వాళ్ళ అక్కడికి వచ్చేవాడిని. హాస్పిటల్లో ఉన్నప్పుడు పోతే నేను రవి సేమ్ తమ్ముడు తమ్ముడు అని మొదట ఎట్లా పిలిచాడో చివరి వరకు అక్కడికి పిలిచేవాడు. మేము ఆయన ఎందుకు పోయామంటే ఎక్కడ ఆయన సినిమా కూడా అప్పుడు విడుదల కాగా శ్రీశ్రీ గారిని పిలవాలని పోయాను. శ్రీ నేను శ్రీశ్రీ గారిని చీఫ్ గెస్ట్గా పిలవాలి, నేను కూడా కావాలి ఆయనతో పాటు అంటే శ్రీశ్రీ గారిని తీసుకొని అనంతపురానికి వచ్చాడు. అనంతపురానికి వచ్చిన తర్వాత అక్కడ ఏమంటే మాతో ఓడిపోయిన వాళ్ళంతా శ్రీశ్రీని ఎట్లా పిలుస్తారు, మీరు శ్రీశ్రీ కమ్యూనిస్ట్ ఆయన మీరు ఎట్లా పిలుస్తారు, కాలేజీకి పిలవకూడదని వారు గొడవ పెట్టుకున్నారు. కానీ విచిత్రం ఏమంటే అక్కడ వచ్చిన తర్వాత శ్రీశ్రీ గారి గురించి చాలామంది దర్శకులు ఉన్న వాళ్ళకి ఆయన మహా కవే కానీ స్పీచ్లో పాపం ఆయన అంతా ఇది ఉండేది కాదు. వాళ్ళు స్టూడెంట్స్ అన్ని అల్లరి చేసేకి వచ్చారు మా ప్రత్యర్థుల, వాళ్ళు నేను మాట్లాడేటప్పుడు కూడా అల్లరి చేశారు. కానీ మాధవ దగ్గర వాళ్ళ మాట్లాడేటప్పుడు మాత్రం బ్రహ్మాండంగా విన్నారు అందరు. ఆయన ఆయన అప్పుడు ఆయన సినిమా అప్పుడు విడుదల కావాలి, యువతరం తల్లి సినిమా తీశారు నెక్స్ట్ విడుదల కావాలి. అప్పుడు పరిచయం అనే వ్యక్తి నా చివరి వరకు కూడా సేమ్ అదే పద్ధతిలో మాట్లాడము, అంతే ఊత పదం అని నాకు తెలియదు. కలిపినప్పుడు ఏమంటాడు, తమ్ముడు బాగున్నావా, పిల్లలు అమ్మాయి బాగున్నారా అని పలకరించేది అలవాటు. ఆయన అందరినీ అట్లే పలకరిస్తాడని నేను అనుకుంటాను, అంత మనసున్న వ్యక్తి. కానీ పోరాటాల్లో కూడా పాల్గొన్నాడు. గుట్టగల స్పిన్నింగ్ మిల్ దానిపోయినా నారాయణ గారు గుర్తుంది, 11 రోజుల పాటు వచ్చి అక్కడ నిరవధికంగా దీక్ష చేశాడు. 14 డేస్ చాలా మొత్తం జిల్లా అంతా బంద్ అయిపోయింది. తమిళనాడులో కూడా కొన్ని ఇష్యూస్లో పోయి చేశారు. ఆయన సినిమా యాక్టర్గా ఉంటూనే వచ్చి మామూలుగానే ఇష్యూ బలం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడైతే అక్కడ కూర్చున్నాడు 10 డేస్ అని బస్టాండ్లో, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద ఊపు వచ్చింది. అదేవిధంగా ట్రక్ దగ్గర కూడా బాగా ఎవరైతే పనిచేసేవారు నాకు బాగా గుర్తుంది. నాకు 94 మేడేకి వచ్చాడు అనంతపురానికి. వచ్చి మేడేలో ఆయన టాప్ లైన్ జీప్ అని చెప్పామంతా అంత అయిన తర్వాత మళ్ళీ రైలు ఎక్కిపోయేటప్పుడు చెప్పాడు, బ్రదర్ నువ్వు ఈ రేపు ఎలక్షన్లు వస్తానే ఎలక్షన్లో నువ్వు ఎమ్మెల్యే అవుతావు అని చెప్పాడు. నేను అప్పుడు ఎమ్మెల్యే చేశాను. ఆయనకేమంటే పబ్లిక్లో పోవాలి, పబ్లిక్ని కలవాలి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి, పాల్గొన్న వాళ్ళకి మనకు పూర్తి సపోర్ట్ ఇవ్వాలి అనేది చాలా ఎదురు. ఓన్లీ ఏదో సినిమాలతో ఉండాలి, ఆ సినిమా మాత్రమే చూపాలని కాకపోతే ప్రజా ఉద్యమాల్లో డైరెక్ట్గా పాల్గొనాలి అనేది ఒక కళాకారుడు ఉండడం అనేది చాలా అరుదు. అది మాధవ రంగారావు గారు, నారాయణ గారు, గుండెమోలు గారు అన్నట్లుగా ఆయన మరి ఇంకా కొద్దిగా ప్రాక్టికల్గా ఉండింటే ఇంకా ఏం జరిగిందో తెలియదు. కానీ ఏదేమైనా సరే మనం అందరం కూడా ఘనంగా గర్వించదగ్గదేమంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి విలువల కోసం నిలబడి యావత్ జీవితం నిలబడం అనేది అది చాలా సుందరంగానే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆయన స్ఫూర్తిగా మనం తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను. ఇక నేను రెండవ ఒక విషయం చెప్పాలి ఏమంటే, సినిమా మాధ్యమంలో ఆయన అప్పటికే చెప్పేవాడు సినిమా మాధ్యమ ప్రభావం ప్రజల మీద చాలా ఉంటుంది, దాంట్లో మనము దాన్ని కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పాడు. మనం మరి ఇప్పుడు చూస్తే తెలుగు సినీ రంగంలో మన భావాలతో వచ్చిన వాళ్ళు, మన పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అద్దుదే వాళ్ళు ఉన్నారు, భావజాలం ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ అది ప్రభావితం కావడం పాపం నారాయణమూర్తి గారు కూడా సినిమాలు తీస్తానని అది కూడా ప్రజలు ఇప్పుడు ఒకప్పుడు మంచి సినిమాలు ఇప్పుడు రావడం లేదు. కాబట్టి ఏమంటే ఇప్పుడు దానికి మనం ఇవ్వాలి. ఎందుకంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని గుర్తించాడు, మన కర్ణాటక ఎలక్షన్ ప్రచారంపై కేరళ స్టోరీ చూడండి అని చెప్పాడు. కానీ ప్రజలు ఆయన కన్నడ స్టోరీ చూపించాడు చదివే విషయం, ఆయన కేరళ స్టోరీ చూస్తే ఓటు పడతాయి అనుకున్నారు, అది జరగలే. కానీ సినిమా మాధ్యమం యొక్క ప్రభావం మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రజానాట్యమండలి కళాకారులే కాకుండా ఇతర అభ్యుదయ వాళ్ళందరూ కూడా
దానిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా మనం చేస్తూ మరి ఆయన చిరకాల వాంఛ జీవిత కాంక్ష కమ్యూనిస్టులు అందరూ ఏకం రావాలి, అందరూ కూడా ఒకే జెండా కిందకి రావాలి. చాలా బాధాకరం. నాలాంటి వారు పుట్టక ముందే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పవర్ ఛాలెంజ్ చేసింది. 1955లోనే ఆ రోజే ఛాలెంజ్ చేశాం. ఓకే, దురదృష్టవశాలు మనం రాలే, కానీ వాళ్ళు ఎక్కడున్నా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కడున్నా 4000 మంది రక్తదర్పణం కావించిన తెలంగాణ అసెంబ్లీలో, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో కమ్యూనిస్ట్ సభ్యులు ఉన్నారా? కాబట్టి ఏమంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంతసేపు మాట్లాడుకుంటూ ఏదో రొటీన్గా ఉద్యమాలు, రొటీన్గా సభలు, ధర్నాలు కాదు. ఇవాళ వామపక్ష మేఘావులు కూడా తీవ్రంగా ఆలోచించాలి. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ కోసం, ఎర్రజెండా పార్టీల ఐక్యత కోసం కృషి చేయకుండా మనం ఏం చేసినా కూడా తక్కువే, చాలా తక్కువ. కాబట్టి అంటే మాధవ్ రంగారావు గారు ఆకాంక్షించినట్లుగా కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు మనమందరం కూడా అంకితం కావాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.